इक नी दत्तपुत्रुडैते ई मध्य उपन्यासालु चूस्ते चाला मंदिकि चाला आश्चर्यं वेसिंदि एंदुकंटे राजकीय पार्टीलु पेट्टि అట్టడుగు ఉన్నటువంటి బలహీన వర్గాలను బడుగు వర్గాలను ఎస్సీల్ని బీసీల్ని ఎస్టీల్ని మైనార్టీల్ని అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల్ని వారి అభ్యున్నతి కోసం మా పార్టీలు పనిచేస్తాయి మేము అండగా ఉంటాం ఈ వర్గాలకి వీటిని సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకురావటమే మా లక్ష్యం అని చెప్పి ఆ దిశగా పనిచేసినటువంటి పార్టీల్ని వ్యక్తుల్ని చూశాం ఈ జనసేన పార్టీ మా తెలుగుదేశంతో కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నాడు అందుకని ఆయన కొత్తగా మైండ్ బ్లాక్ అయిపోయేటువంటి నిర్ణయాలు ప్రకటిస్తున్నాడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కమ్మవారికి అండగా ఉంటదంట ఇది ఎక్కడైనా అసలు ప్రపంచంలో వింతల్లో పెద్ద విరంతి ఇది అంటే మా కమ్మవాడు చంద్రబాబు నాయుడు పనికిమాలిన సన్నాసి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయినట్టు ఉన్నాడు మా రామోజీరావు మా రాధాకృష్ణ గారు మా బిఆర్ నాయుడు గారు మా కమ్మారిని ఉద్ధరించడానికి అనేక మంది మేధావులు ఈ రాష్ట్రంలో పుంకాలు పుంకాలుగా పేపర్లలో వార్తల్లో టీవీల్లో ఉద్ధరించడానికి మాకు ప్రముఖులు ఈ రాష్ట్రంలో నలుగురు ఐదుగురు చాలా బలంగా పనిచేస్తున్నారు వీళ్ళందరూ అసమర్థులు పనికిరానటువంటి వ్యక్తులు వీళ్ళ వల్ల కాటం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కమ్మవారిని ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకురావడానికి మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కోసం ఈ వర్గం కోసం పనిచేస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నారంటే ఇక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారో మరి ఆయనకన్నా అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు గంగిరెద్దులాగా ఆయన కొన్ని నేర్పుతాడు ఏదన్నా కూడా గంగిరెద్దులా తలలోపడానికి ఆ మాటలు మాట్లాడుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు వల్ల ఆయన పుత్రుడు లోకేష్ వల్ల ఆ పార్టీని నడుపుతున్నటువంటి రెండు మూడు ఛానళ్ళ అధిపతుల వల్ల కాటం లేదని చెప్పి అర్థమైంది కాబట్టి దయచేసి జనసేన పార్టీలో టీడీపీని విలీనం చేసేస్తే కమ్మవారికి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి కొంతమంది వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారు దయచేసి టీడీపీని జనసేనలో విలీనం చేసేయండి దరిద్రం వదులుద్ది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ and click the bell icon for more notifications.